హాయ్ అండి, తెలుగు వంటల అమ్మలు చాలా స్వాగతం అండి. ఈరోజు నేను బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని అది తీసేసి ఇది పెడుతున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్మలు చాలా స్వాగతం అండి. ఈరోజు బోడి కాకరకాయల బోడ కాకరకాయల కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. బోడ కాకరకాయలు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బోడి కాకరకాయలు, బోడ, చింతపండు తీసుకుపోయాను ఫ్రెండ్స్. కావలసిన చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ నిండా వేసుకోవాలి. కాకరకాయలు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సరే, ప్యాన్ వేడెక్కింది ఫ్రెండ్స్. కాకరకాయలు వేసేద్దాం. కాకరకాయ నూనెలో వేస్తే మగ్గిపోయి చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. చేదు కూడా కొంచెం ఉండదు. వేగాయి ఫ్రెండ్స్ లైట్గా. వేరే గిన్నెలో తీసుకున్నాండి. చేయించగా ఒక అరగంట వేసుకున్నాం ఫ్రెండ్స్. జీలకర్ర కొంచెం, పోపు దినుసులు ఫ్రెండ్స్. పచ్చిమి ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు పులుసు. పసుపు వేసుకున్నాం, సాల్ట్ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పులుసు వేసుకుంటారు. నేను చేసినట్టు నా స్టైల్ నాది. దగ్గర పడింది ఫ్రెండ్స్ చింతపండు పులుసు. వేయించిన బోడ కాకరకాయలు పులుసులో వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్.
పెట్టు. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, మగ్గితే దాని టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పెట్టుకోకూడదు. బోడ కాకరకాయ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి దగ్గరకు వచ్చేసింది పులుసు. స్టవ్ కొత్తిమీర చల్లుకుందాం. ఫ్రెండ్స్ తెలుగు వంటలు అమ్ముల ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు బోడ కాకరకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.